గెలిచినప్పుడు క్రెడిట్ ఏమో మోడీది కాదు అది అక్కడ చేతకాని ప్రతిపక్షం వైఫల్యం అదే ఓడినప్పుడేమో మోడీ వల్లనే ఓడిపోయింది మోడీ హవా డౌన్ అయిపోయింది ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో పాటుగా ఒక సెక్షన్ ఆఫ్ మేతావులు ప్రొజెక్ట్ చేసేటువంటి అంశం బీహార్ ఎన్నికల్లో ఇదే వాస్తవంగా నిన్న గ్రౌండ్ లెవెల్లో చూస్తే అటు మోడీ తిరిగినటువంటి వాళ్ళు క్రిందర్సారి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఎన్నికల్లో అంటే లాస్ట్ టూ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఎన్నికలలో మోడీ తిరిగిన ఏరియాల్లోనే ఓడిపోయారు అనేటువంటిది లెక్కలతో సహా మన తెలుగు పత్రికలు ఎవరైతే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం వ్యతిరేకం అవ్వగానే ప్రారంభించినటువంటి పత్రికలు అప్పుడు అదే ప్రొజెక్ట్ చేసినాయి మోడీ తిరిగిన ఏరియాల్లోనే ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ దాన్ని బట్టి బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళు అనేటువంటిది చెప్పుకొచ్చారు ఇప్పుడు వచ్చేటప్పటికీ మోడీ తిరిగిన ఏరియాలలోనే విజయం ఎక్కువ వచ్చింది ఎనభై ఐదు శాతం విజయాలు వచ్చినాయి రాహుల్ గాంధీ తిరిగినటువంటి ఏరియాల్లో తొంభై ఐదు శాతం ఓటం పాలైంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ తిరగని ప్రాంతాలలో కాంగ్రెస్ గెలిచింది రాహుల్ తిరిగిన ప్రాంతాల్లో ఓటం పాలైంది అదే సందర్భంలో మోడీ తిరిగినటువంటి చోట్ల గెలిచింది మోడీ తిరగనటువంటి చోట్ల కొన్ని ఓటం పాలైనటువంటి పరిస్థితి ఉంది కానీ రివర్స్ ప్రొజెక్షన్ అనేటువంటిది ప్రారంభమైంది అక్కడ బట్ సరే వాళ్ళ బుద్ధి ఎప్పుడు అట్లాగే ఉంటుంది కాబట్టి అది వదిలేద్దాం ఇక్కడ ప్రాక్టికల్గా జరిగిందల్లా ఒకటే ఈ దఫా మాత్రం మోడీ హవా అనేది స్పష్టంగా కనిపించింది మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు కానీ ఈ ట్రిప్ కానీ ఆ మోడీ ఇంపాక్ట్ వల్లనే ఎన్డీఏ కూటమి ఈసారి మళ్ళీ పవర్లోకి రావడానికి కారణమైంది దానికి లెక్కలోనే అందుకనే ఎన్డీఏ కూటమిలోనే హయ్యెస్ట్ సీట్స్ ఈ దఫా బీజేపీ గెలుచుకుంటే సెకండ్ ప్లేస్లో జేడీయూ ఉంది టోటల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఫస్ట్ ప్లేస్లో ఆర్జేడీ ఉంటే సెకండ్ ప్లేస్లో ఓ రెండు మూడు సీట్ల తేడాలో బీజేపీ ఆ తర్వాత గ్యాప్ మధ్యన జేడియూ వచ్చింది అంటే ఇక్కడ హవాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ ఓపెన్ సీక్రెట్ సరే అది పక్కన పెడితే మోడీ ఇంపాక్ట్ పనిచేసిన దాంట్లో పదో వంతు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ పనిచేయలేదు రాహుల్ గాంధీ ఇంపాక్ట్ పనిచేయలేదు అక్కడ పోటీ చేసిన దాంట్లో దాదాపు అరవై ఏడు శాతం బీజేపీ గెలుపొందితే తను పోటీ చేసినటువంటి అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చారు సీట్లు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీలో కూడా మళ్ళీ తా వాళ్ళకి సంబంధించినటువంటి సీట్లు కొన్ని మిగతా వాళ్ళకి పంచింది బీజేపీ పదిహేను సీట్లని తన మిత్రపక్షాలకు కూడా పంచింది పోటీ చేసిన దాంట్లో తను మెజార్టీ స్థానాన్ని గెలుపొందింది అరవై ఏడు శాతం పైగా ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికీ గతంలో పో దానికంటే కూడా ఎక్కువ సీట్లని తీసుకుంది కానీ విజయం పరంగా ఫిఫ్టీ పర్సెంట్ కూడా విజయం సాధించలేదు ఇది అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో కీలకమైనటువంటి పరిణామం